आप भी देख हार दे जा भरा लिख ले गीत हमें आप में मान्यता नहीं है। एमएस बावा जानकार ने విలువలు వ్యక్తిత్వ వికాసం మీద అనేక కార్యక్రమాలు చేసినాం సమాజమే అనేసి ఈ కార్యక్రమాలని మేము నిస్వార్థంగా చేస్తున్నాము. యువత దేశానికి వెన్నెముక, మీరు కూడా గమనించి మీరు మీ సూచనలు సలహాలు కూడా మాకు కావాలి. మంచి సూచనలు సలహాలు తెలియజేస్తే ఆ ప్రకారం మరిన్ని కార్యక్రమాలు చేపడతాము. పోయినసారి మోతీలాల్ సార్ గారి స్ఫూర్తితో టోర్నమెంట్ నిర్వహించినాము. ఇప్పుడు సమాజంలో సేవ చేసే అధికారులు చాలామంది ఉన్నారు, విధి నిర్వహణ ధ్యేయంగా పనిచేస్తున్నారు. అలాంటి కోవకు చెందినవారు ఏఎస్పి మేడం గారు పలమనేర్ డిఎస్పిగా పనిచేసి పదోన్నతిపై బదిలీ పైన వెళ్ళినారు. ఆమె సమాజం బాగుండాలనేసి ఇంగనూరులో ఎన్నో కార్యక్రమాలు చేసి చూసినాము. మేడం గారిని చూసి ఇంకొక ఆఫీసర్ కూడా స్ఫూర్తి పొందుతారనేసి కార్యక్రమం నిర్వహించినాము. క్రికెట్ టోర్నమెంటు మొదటి బహుమతి 5116, రెండవ బహుమతి 3116గా నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తామనేసి తెలియజేయడం జరిగింది. తిరుపతిలో ఈ మ్యాచెస్ గురించి పల్లెలకు జరుపుతూ ఉన్నారు, పేపర్లో వస్తూ ఉంది. మన పుగునూరులో కూడా ఇది ఈ కార్యక్రమం మొదలు పెట్టినారంటే చాలా సంతోషమైన విషయము. బిడ్డ వెంకటేష్ గారికి మా క్రీడాకారుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఇయర్ ఆయన క్రికెట్ టోర్నమెంట్స్ని కండక్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఈ హిందూ సత్యధర్మ దివ్య జ్ఞాన జ్యోతి ఆధ్వర్యంలో సమాజమే దేవాలయం. నిజంగానే సమాజమే ప్రతి ఒక్కరికి దేవాలయం, గుడి, మస్జిద్, చర్చ్, ఎవ్రీథింగ్. సమాజం, మనం సమాజం లేకపోతే మనిషి లేడు. కాబట్టి సమాజాన్ని కోవెలుగా కొలవాలన్నదే ముఖ్య ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ వన్ మన చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సీనియర్ అడ్వకేట్ సుధారెడ్డి గారికి మరియు మాజీ క్రీడాకారుడు, ఆయన కూడా క్రికెట్ క్రీడాకారుడు. సో ఆయన ఈ ఏజ్ కూడా మమ్మ ఈ ఏజ్లో కూడా ఇంతవరకు వచ్చి పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చినారంటే దట్ ఈస్ గ్రేట్ థింగ్.
మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చి మన సీనియర్ అడ్వకేట్ రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు మన వెంకటపతి సార్ గారికి నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బీయింగ్ ఏ సీనియర్ ఫెలో పర్సన్స్ యువ కిరీటాలైన మనల్ని ఆశీర్వదించడానికి ప్రత్యేకించి రావడం అనేది మనకు నిజంగానే చాలా శుభదినము. అండ్ వాళ్ళు తీసుకుంటారు, మీరు కూర్చోండి. కూడా వాళ్ళు డైలీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో వాళ్లకు మా డిపార్ట్మెంట్ తరఫున చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే కంటిన్యూ చేయండి, ఎందుకంటే ఎక్కువగా ముస్లిం కమ్యూనిటీలో ఆ ఎడ్యుకేషన్ అనేది ఒక స్టేజ్ తర్వాత కొద్ది నిలిపేస్తున్నారు. అలా కాకుండా బాగా చదువుకున్నప్పుడు ఇప్పుడే సార్ చెప్తున్నారు, చదువుకుంటే మీ ఫర్దర్ జనరేషన్ కూడా ఒక మంచి లెవెల్లో సెటిల్ అవ్వడానికి, మంచి లెవెల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎడ్యుకేషనే మిమ్మల్ని చేంజ్ చేయగలదు. సో ఆ ఎడ్యుకేషన్ అందివ్వడానికి తోడ్పాటుగా ఈ స్కాలర్షిప్స్ కూడా వీళ్ళు అందిస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, షేక్ అన్సార్ అహ్మద్ విన్నారా ఈ పేరు? ఎవరైనా ఎవరు వినలేదనుకుంటున్నారు. ద యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా, నాట్ టు పర్టికులర్ స్టేట్, త్రూఅవుట్ ఇండియాలో తీసుకుంటే యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, చాలా చిన్న ఐఏఎస్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తి షేక్ అన్సార్ అహ్మద్. మహారాష్ట్రలో పుట్టినాడు అనమాట అతను. అతను చిన్నప్పటి నుంచి ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్తో పెరిగినాడు. వాళ్ళ నాన్న అసలు చదువు, ఏదైనా ఒక పనికి వెళ్ళామంటే డబ్బులు వస్తాయి, ఇల్లు గడవడానికి కొంచెం మాకు తోడ్పాటుగా ఉంటుంది కాబట్టి ఇది వెళ్ళొద్దు అని చెప్పి స్కూల్ నింపేస్తున్నాడు. కానీ చాలా మంచి ఇంటెలిజెంట్ అబ్బాయి, టీచర్స్ అందరూ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న నడుపుకుంటే కూడా ఒప్పుకోలేదు. మళ్ళీ ఆ అబ్బాయి ఒక వాళ్ళ నాన్నతో ఒక కమిట్మెంట్ వచ్చినాడు, సరే నీకు కావాల్సింది అమౌంట్ ఇంటికి, నేను అమౌంట్ అనేది మీకు హెల్ప్గా ఉంటే నన్ను చదువుకొనిస్తావు కదా అనేసి ఒక్క సండేస్లో మాత్రం వెళ్ళి హోటల్స్లో వర్క్ చేసి ఆ అమౌంట్ని వాళ్ళ నాన్నకు తెచ్చిచ్చేవాడు. సో అంత కష్టాలు పడి చదువుకున్నాడు తను. చదువుకొని తర్వాత ఇలా ఇప్పుడు స్కాలర్షిప్స్ ఈ విధంగా ఎలా అరేంజ్ చేస్తున్నారు, బాగా చదువుకునే పిల్లలకి గవర్నమెంట్ స్కాలర్షిప్స్ చాలా ఉంటాయి, అవి మీ అందరికీ కూడా తెలుసు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అటువంటి ప్రోత్సాహకాలు అందుకొని కేవలం వాటి ద్వారానే తను ఐఏఎస్గా సెలెక్ట్ అయినాడు. సో చదువుకోవడానికి ఒక లైఫ్లో సెటిల్ అవ్వడానికి సెటిల్ అవ్వాలి అనేసి అంటే ఏమీ ఆటంకాలు అనేటివి కాదు, ఒక పట్టుదల అనేది ఉండాలి. ఇఫ్ యూ స్ట్రగుల్ నౌ యూ విల్ ఎంజాయ్ ఫర్ ఎవర్, ఇఫ్ యూ ఎంజాయ్ నౌ యూ విల్ స్ట్రగుల్ ఫర్ ఎవర్. ఆ స్ట్రగుల్ అనేది ఏమంటే చదువు కోసము మీ భవిష్యత్తు కోసం స్ట్రగుల్. స్ట్రగుల్ అంటే ఇంకేం కష్టాలు కాదు. ఇప్పుడు ఒక పని బాధ్యత అప్పగించారు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు, డిగ్రీలు చేసే వాళ్ళు, ఎల్ఎల్బీలు, వేరియస్ ఎడ్యుకేషన్ చదువుతా ఉన్నారు మీరు, మీరందరూ కూడా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో అది పర్ఫెక్ట్గా చేస్తున్నారు. దానికోసం స్ట్రగుల్ అనేది చేస్తున్నారు అంటే జీవితంలో ఇంకా ఒక రెండు మూడేళ్ళు మళ్ళీ మీరు తిరిగి చూసుకునే అవకాశం ఉండదు. మీ పేరెంట్స్ బాగుంటారు, మీ పిల్లలందరూ కూడా బాగుంటారు, మీరు బాగుంటారు. అదే ఈ 2-3 ఇయర్స్ ఈ ఎడ్యుకేషన్ ఫీల్ టైంలో ప్రతి క్యారియర్స్ చేస్తున్నారు, నెగ్లిజెన్సీ ఉండింది అనేసి అంటే లైఫ్ లాంగ్ సఫరబాదు. సో ఒక గోల్ అనేది డిసైడ్ చేసుకోండి, ఆ డిసైడ్ చేసుకోవడానికి ఇటువంటి ప్రోత్సాహకాలు సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. చేయాల్సిందంతా 24 గంటలు మీ అచీవ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎంతసేపు వర్క్ చేస్తాము అని కాదు, ఎలా వర్క్ చేస్తాము అనేది అనమాట. మీరు ఒక గంట సేపు ఉప్పు పట్టుకోండి, అది ఆ టైం అనేది బెస్ట్ కాబట్టి 24 గంటలు ముందర ఉప్పు పట్టుకొని ఉండడం కంటే పర్ఫెక్ట్గా మీరు టైం వేస్ట్ చేయకుండా యూటిలైజ్ చేస్తున్నారంటే లైఫ్లో సక్సెస్ సాధించడం అనేది కష్టమేమీ కాదు.
సో అటువంటి సక్సెస్ ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా సాధించి దాంట్లో कुछ भी नहीं जानते खासकर लड़कियों में जो है दसवीं मरने के बाद जो है घरों में रहते हैं और हायर स्टडीज ये कॉलेज डिग्री डिग्री के बाद जो है पीएचडी ये सब कुछ करना ये बहुत कम है। पीएचडी के बारे में मालूम होता है साल में जो है 512 या 515 बच्चे जो है डिग्री हासिल करते हैं उसमें ज्यादा से ज्यादा एक मुसलमान तो आप सोचिए अगर हम हर चीज में अगर पीछे रहेंगे तो कल से होता और हमारे कुछ लोग घरों में क्या बोलते हैं क्या पढ़े तो भी क्या भी काम मिलने वाला नहीं है गवर्नमेंट जॉब तो नहीं मिलता हम जो है सिर्फ गवर्नमेंट जॉब के लिए ये काम के लिए बोलकर नहीं पढ़ते हमारे अखलाक हमारे किरदार हमारा कल्चर ये सब जो है आप अगर पढ़ेंगे इल्म हासिल करेंगे तो बहुत सारे जानकारी मिलेगी तो उससे लोगों के अंदर जो है हमारा मुल्क का नाम जो है खराब होता है यहाँ से लोग आने के लिए जिसका लोग डरते ये तमाम चीजें मिले इसलिए एक नया ये तरीका इस्तेमाल करें मार मार कर कत्ल करना और ये कत्ल करने वाले लोगों के ऊपर कोई कार्रवाई भी नहीं हो रही है कोई सजा भी नहीं हो रही है उनको यहाँ देखिए आप झारखंड के अंदर जो है दो मुसलमानों को जो है मारकर कत्ल करवा रहे और उनको जो है जेल में जो लोअर कोर्ट था उनको जो है सजा दे दिया तो हाईअर कोर्ट में जो है उनको बेल मिली हाईअर कोर्ट से जो बेल मिलकर बाहर आने के बाद जो है बीजेपी के एमएलएस उनको जो है कोर्ट के हाथों से स्वागत कर रहे तो आप सोचिए एक एमएलएस जो होते हैं वो क्या है अवाम के लीडर्स नुमाइंदे होते हैं वो अगर इस तरह से कर रहा है तो कहां से इंसाफ मिलेगी दुनिया तो ये तमाम चीजों को रोकना ये हमारी जिम्मेदारी है मुल्क का जो है दस्तूर बचाना ये हम सबकी जिम्मेदारी है क्योंकि कॉन्स्टिट्यूशन जो है ये किसी का नहीं ये जो है ऑलरेडी जो बना हुआ सबको इसमें जो है सबको बराबरी का वो चाहे मुस्लिम बंदे दलित बंदे हिंदू बंदे सबको बराबर का इंसाफ मिला हमें प्रॉपर प्रोडक्शन दिया ये नहीं बोल रहा है कि पूरा मुसलमान नहीं हम क्या चाहते हैं हम जो दस्तों के मुताबिक सबको इंसाफ इसलिए जो है हम ये तीन चीजों को हम क्या चाहते हमारा मकसद क्या है हिन्दुस्तान के अंदर तमाम लोगों को तमाम सरकार को जो है इंसाफ मिले बराबरी का इंसाफ ये इस नारे पर जो है हम पूरे हिन्दुस्तान में तंजीम 21 रियासतों के अंदर काम करता है और इसी तरह तालीमी एतबार से क्योंकि सबसे पीछे हम पीछे हैं तालीमी एतबार से तालीम के एतबार से हम हर साल में जो है स्कूल चलो प्रोग्राम्स करते हैं बच्चों को जो है स्कूलों के तरफ भेजने में जो है हम काम करते हैं उनको जो है स्कूल किट्स वगैरह जो है डिस्ट्रीब्यूशन करते हैं इसी तरह कैरियर गाइडेंस यानी एसएससी के बाद पीयूसी के बाद क्या प्लस टू के बाद क्या पढ़ना है क्या पढ़ेंगे तो फायदा है ये भी हम कैरियर गाइडेंस कराते हैं इसी तरह से जो है स्कॉलरशिप प्रोग्राम हम हर साल करते हैं और खासकर इसके अंदर जो है हम हायर स्टडीज जैसे आईएएस और जो है कॉम्पिटेटिव एग्जाम लिखते हैं उनको हम सपोर्ट करते हैं और एडवोकेट जो भी एडवोकेट लायर बनना चाहते हैं इनको जो है हम पूरी फीस देने के लिए भी पूरी फीस दे रहे हैं बहुत सारे लोगों को जो एडवोकेट बनना चाहते हैं उनके लिए क्योंकि आज मुल्क के अंदर जो है हमारे खासकर ये कम्युनिटी के आवाज उठाकर जो है कोर्ट में लड़ने वाले बहुत सारे कम लोग इसलिए जो है इसको तरफ लेकर हम ये चीज भी कराते हैं और इवन जो है ये मुख्यमंत्री नॉट फॉर मुस्लिम इवन जो है दलित भी आए बैकवर्ड क्लासेस के लिए हम ये काम करते हैं इस तरह से जो लोग आगे बढ़ना है जॉब उनको अच्छे प्लेसमेंट मिलना इस तरह से हमारी कोशिश क्या है कि तमाम लोगों को बराबरी का मिलना ये हमारी कोशिश है इसके जो है प्रॉपर फंड ऑफ इंडिया ये पूरे मुल्क के अंदर काम करते आ रहे हैं और हमारे बारे में जो है कभी कभी बहुत सारे लोग जो है हमें क्या बताते हैं कि हमें गलत है बोल हमारा ये कनेक्शन अगर हम देखिए झारखंड के अंदर जो है पॉपुलर फ्रंट ऑफ इंडिया को बैन किया पॉपुलर फ्रंट ऑफ इंडिया को बैन पाबंदी लगा दी ये लोग जो है गलत टाइम पर मगर हम जो है कोर्ट के अंदर फाइट करने की वजह से अल्हम्दुलिल्लाह आज वो पाबंदी हमारे अंदर
अगर हम गलत होते तो पाबंदी हटती थी क्या? ये लोग हमारे बारे में सबूत पेश करते हैं तो हमारे बारे में पाबंदी हटा देते क्या? ये लोग जो है वो ना करने की वजह से जो है हमें वहां पर कामयाबी मिली। तो आज बहुत सारा दूसरे जो वहां के तस्वीरों को बैन किया था वो लोग आज हमारे सराय में शराबी जब ऐसा जो है लीगली भी जो है हम बहुत सारे केसेस को फाइट कर रहे हैं क्योंकि हमारे सब लोगों को जो है इंसाफ मिलना है। तो इसलिए जो है मैं आप तमाम से गुजारिश नहीं करता हूँ कि कश्मीर पॉपुलर फ्रंट ऑफ इंडिया का यहाँ पर प्रोग्राम होगा अल्हम्दुलिल्लाह ये जो भी काम हो रहा है आप सबके तालुक की वजह से आप सबकी मदद की वजह से ही आप हमारा साथ देने की वजह से ही जो है आज अल्हम्दुलिल्लाह पॉपुलर फ्रंट ऑफ इंडिया इतना काम कर रहा है। अगर इसी तरह से आपका तालुक हमारे साथ रहेगा तो अल्हम्दुलिल्लाह हम आगे भी जा सकते हैं और इन तमाम बच्चों को भी हम आगे बढ़ा सकते हैं। तो हमारे यहाँ के जो तलबा हैं उनसे भी मेरी गुजारिश है कि आप जो है बढ़कर जो है आपकी सोच इस तरह से होना है कार्य का काम करना है ये पढ़ने के बाद जो है मैं कम्युनिटी को इस तरह से हेल्प करना है ये हमारी सोच होना है। और जितने भी कमजोर तबका है उनको आगे बढ़ाने के लिए हमें आगे बढ़कर काम करना है ये आपकी सोच जो है आज से आपको बगैर विजन के आप कामयाब नहीं हो सकते। आपका मकसद होना क्या करना है बोलते वो मकसद एक बड़ा है इसलिए एक साथ सोचेंगे तो वो बहुत बड़ा मकसद है छोटे अगर इससे जाएंगे तो वो बहुत आसान बहुत आसान होता है। हम इस तरह से एक मकसद को रखकर जो है आप लोगों को पढ़ना है आगे बढ़कर जो है इस सोसाइटी को भी आगे बढ़ाना है इसी तरह अगर आप आगे बढ़ेंगे तो मुल्क भी आगे। కేరళ వరద బాధితుల కోసం దాతలు అందజేసిన ఆర్థిక సహాయంను బుధవారం నాడు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రద్యుమ్నకి అందజేశారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు సబ్దార్ అకౌంటెంట్ మనోహర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గురువులకు గురు సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ. కొత్త ఇండ్లు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కమిషనర్ లోకేశ్వర్ వర్మ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా నేడు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు గురువును ఆదర్శంగా తీసుకుని ఉజ్వల భవిష్యత్తు మెరుగుపరుచుకోవాలని మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ విద్యార్థులకు గురుపూజోత్సవం ఎంతో విలువైనదో విద్యార్థులకు వివరించారు. అలాగే భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు ఈ రోజునే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన గురించి మాట్లాడుతూ సర్వేపల్లి 1888 సెప్టెంబర్ 5 తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి సీతమ్మలకు జన్మించారు. ఆయన విద్యాభ్యాసం మాత్రం తిరుపతి నెల్లూరు మద్రాసులో జరిగిందని ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించిన సర్వేపల్లి పాఠాలు చెబుతూనే విద్యార్థులు ఎంతో ఆసక్తిగా వినేవారని అలాగే ప్రపంచవ్యాప్తంగా పలు విద్యాసంస్థల్లో గౌరవ సభ్యులుగా విజిటింగ్ ప్రొఫెసర్ సేవలు అందించిన ఆయన మహాపండితుడని అందుకే ఆయనను ఎన్నో అవార్డులు వరించాయన్నారు. గ్లోబల్ టీచర్ ఆఫ్ మోడర్న్ టైమ్స్గా ఆయన గుర్తింపు పొందారని మంచి విద్యార్థుల వల్లే మంచి ఉపాధ్యాయులు తయారవుతారని అదేవిధంగా మంచి ఉపాధ్యాయుల వల్లే మంచి విద్యార్థులు తయారవుతారని ఆయన చాటి చెప్పారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించి ఉపాధ్యాయులను దుశ్చవులతో సన్మానించారు. మంచి విద్యార్థిగా ఉపాధ్యాయుడిగా ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా ఎన్నో పదవులను అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయులకు ఆదర్శమూర్తి అని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిలగట్టు అమరేంద్ర, మాజీ లిడ్ క్యాప్ ఎన్ రెడ్డప్ప, కౌన్సిలర్లు మనోహర్, ప్రకాష్, శోభారాణి, దివ్యలక్ష్మి, ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణ్ కుమార్, సుబ్రహ్మణ్యం, మాధురి, శాంతకుమారి, కృష్ణంరాజు పాల్గొన్నారు. పూజోత్సవ కార్యక్రమంలో మనమందరం పాల్గొని మనలో దాగి ఉన్నటువంటి అంధకారాన్ని మొత్తం తొలగించి జ్ఞానం అనే వెలుగును మనకు ప్రసాదిస్తూ మనల్ని సన్మార్గం వేరు నడిపిస్తున్నటువంటి గురువును సత్కరించుకోవడం, గురువును సన్మానించుకోవడం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటిస్తున్న విషయమే. ఈవేళ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా
గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, మన పట్టణంలో కూడా ఉన్నటువంటి వాళ్ళల్లో అటు వయసు రీత్యా అయితే ఏమి, ఇటు వృత్తిరీత్యా అయితే ఏమి, పెద్దలు అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించినటువంటి కుటుంబం చూసినటువంటి వ్యక్తి మన ఎస్కేఆర్ రెడ్డి గారు. గతంలో వారు కూడా ఉపాధ్యాయులుగా, వార్డన్గా, మరియు పిల్లలకు కావాల్సినటువంటి మంచి ఇంకొక వ్యక్తి కూడా విద్య నేర్చుకున్నాడు. ఎవరు తను? ఏకలవ్యుడు. ఏకలవ్యుడు గొడవ మీద అడిగారు ద్రోణాచార్యుడు, ఎందుకు తీసుకున్నాడు? విలువిద్యా ప్రావీణ్యం అంతా అయిపోయిన తర్వాత అడవికి వేటకు తీసుకెళ్తారు వీళ్ళందరినీ, వీళ్ళ విలువిద్యా ప్రావీణ్యం చూద్దామని. ఆ వెళ్ళినప్పుడు కుక్కలను కూడా వెంట తీసుకెళ్తారు, జంతువుల వాసన పసిగట్టి చూడటం కోసం. ఒక కుక్క మురుగుతూ ఉంటే వెనక వైపు నుంచి వచ్చినటువంటి ఏకలవ్యుడు ఆ కుక్కను చూస్తూ మొత్తం బాణాలు దించుతాడు. నోరు మళ్ళా తెరిచి అరవకుండా పైనుంచి కింది నుంచి బాణాలు వేస్తాడు. అతను బాణాలు వేసిన తర్వాత చూసి, అమ్మా ఏం కావాలమ్మా? ఈ అమ్మాయి నా దగ్గర చదువుకున్న స్టూడెంట్, ఎంత బాగా ఉంది, ఏం జాబ్ చేస్తానో అని అడుగుతారు. ఆ రోజు మీరు చెప్పినారంటే నా స్టూడెంట్ ఈరోజు ఇంత ఉన్నత స్థాయికి వెళ్ళిందని ఆ టీచరు అమ్మేయంగానే ఎంత ఆనందం పడతారంటే, లైఫ్లో మీకు అదే చాలా విలువైన వస్తువుగా భావించుకుంటారు. అందుకని ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇక్కడి నుంచి క్రమశిక్షణ కరెక్ట్గా విద్యా బోధన నేర్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. మా మున్సిపల్ ఉపాధ్యాయులు అందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు, పిల్లలందరూ కూడా మా ఆశీస్సులు. ఈరోజు గురు పూజోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా గురువు యొక్క విలువలని తెలుసుకునే దానికోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు గురువు దగ్గర విద్య నేర్చుకోని వారంటూ ఎవరు కానీ ఉండరు. ప్రతి ఒక్కరు కూడా గురువు దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. గురువులు ఎవరికి కానీ ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా విద్యా బుద్ధులు అనేది నేర్పిస్తారు. కొంతమంది ప్రసంగించిన మన కమిషనర్ గారు, మా కౌన్సిలర్స్ చెప్పిన విధంగా ముఖ్యంగా తల్లి తండ్రి తర్వాత స్థానము గురువుకి ఇచ్చినారు, తర్వాత దైవం. కానీ మనకి ప్రత్యక్షంగా కనిపించే దేవుడు మన తల్లి తండ్రి, తర్వాత గురువు. వీరు మనకి ప్రతిష్టము, మనకి కనిపించే దేవుళ్ళు వీళ్ళు. తల్లిదండ్రి తమ బిడ్డలు పెంచుతారు, పెద్దగేస్తారు, వారి మంచి భవిష్యత్తు కావాలని తాపాత్ర పెడతారు. అదే ఈరోజు మనము సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా భారతదేశంలో ప్రతి పాఠశాలలోనూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆయన గురించి మీకు అందరికీ తెలుసు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏ విధంగా ఈ దేశాన్ని పరిపాలించాడు. అది చిన్న కుటుంబంలో తిరుపతిలో 1888 సెప్టెంబర్ 5 పుట్టినాడు. అక్కడ మెడ్రాస్లో చదువుకున్న తర్వాత ఆయన మైసూర్లోను కలకత్తాలోను ప్రొఫెసర్గా పనిచేస్తూ, ఆంధ్ర యూనివర్సిటీకి బెనారస్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేస్తూ, తర్వాత ఆయన ప్రతిభతో ఈ దేశానికి ఉపరాష్ట్రపతి కావడము, తర్వాత రాష్ట్రపతి కావడము, ఇలాంటి వాళ్ళు దేశంలో అందరి గురించి ఆయనకి ఏదో మొమెంటోలు ఇవి ఇవి చేయాలనుకున్నప్పుడు నా పుట్టినరోజు మీరు అందరూ నా పండుగను జరుపుకోవాలనేసి చెప్పిన మాటల ప్రకారం ఈరోజు మనందరూ జరుపుకుంటున్నాము. అలాంటి మహనీయునికి మనం ఘనమైన నివాళులు అర్పించేది కాకుండా ఈరోజు ఒక పండుగలాగా ఉపాధ్యాయులు గుర్తించే విధంగా ఈరోజు నిర్ణయించాలి. కాబట్టి భారతదేశంలో ఏ దేశమైనా బాగుపడాలనుకుంటే ముఖ్యంగా దానికి ఉపాధ్యాయులే కారణమని మీకు చెప్తాను. మనమందరూ దేవాలయాలకి దేవుడికి మొక్కు నష్టం కానీ ఏ దేవుడు కూడా మనతో మాట్లాడు. మన తల్లిదండ్రులు కూడా చాలామంది
పల్లె ప్రాంత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చదువు సామరాదు. అలాంటి వాళ్ళు కూడా తమ పుట్టిన బిడ్డలను ప్రయోజనాలు కావాలనుకుంటే పాఠశాలలో జరిపించాలనుకుంటారు. అసలు మేము చదువుకున్న రోజుల్లో రోజు పిల్లలు మనం కాలేజీకి కూర్చోవచ్చా? టీచర్లు కూడా తప్పని టీచర్లు అనుకుంటాను. వరుసగా లేచి ఒకటి ఉన్న పిల్లలు రావాలి. బుధవారం మాతృభూమి ఫౌండేషన్ అధినేత కిరణ్ ఆదేశాల మేరకు టీచర్స్ డేను పట్టణంలోని స్థానిక బగ్గిడి రెడ్డమ్మ మెమోరియల్ టీచర్ ట్రైనింగ్ కళాశాల చింతల వీధి నందు గల మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలందు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో వ్యాసరచన పోటీల్లో విజేతలు అయినటువంటి ఛాత్రోపాధ్యాయులకు మెమెంటం సర్టిఫికేట్స్ మెడల్స్ స్వీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే చింతల వీధి స్కూల్లో పిల్లలకు లైబ్రరీ బుక్స్ ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మనోహర్, రాయలసీమ ఇన్ఛార్జ్ సుధాకర్, పుంగనూరు ఇన్ఛార్జ్ శివకుమార్, మదనపల్లి ఇన్ఛార్జ్ అశోక్, కోఆర్డినేటర్ రంజిత్ గంగాధర్, కాలేజ్ యాజమాన్యం బగ్గిడి గోపాల్, చింతల వీధి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనాథ్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ఛాత్రోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తప్పకుండా తెచ్చిస్తాను అని ఒక సంవత్సరం పాటు కనపడలేదు, 2 సంవత్సరాలు కనపడలేదు. జయంతి రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. చెప్పారు కదా మీ స్కూల్లో మేడం గారు సార్ చెప్పింటారు, ఉపాధ్యాయ వృత్తి అన్నిటికంటే ప్రపంచంలోనే చాలా ఉత్తమమైన వృత్తి. ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలన్నా, అందులోకి రావాలన్నా, ఉపాధ్యాయులుగా కొనసాగాలన్నా ఎన్నో జన్మల పుణ్యఫలము అని చెప్పుకోవచ్చు. అంతటి పవిత్రమైన వృత్తి. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. తల్లి తండ్రి గురువు దైవం. దైవం కంటే ముందు ఎవరెవరు ఉన్నారు? తల్లి తండ్రి గురువు దైవం. మనమేమో వీళ్ళు ముగ్గురిని మానేసి గురువు వెంబడి చాలా ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం కదా. రేపు పొద్దున ఎవరు ఇప్పుడు మీరు అందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ డిఎస్సీలో అందరికీ జాబ్ వస్తుంది అనుకోండి. జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మా ఫౌండేషన్ ఉంది, మాతృభూమి ఫౌండేషన్. మేము అందరం కలిసి మేము ఏ ఒక్క రూపాయి ఆశించుకున్నా చాలా హెల్ప్ చేస్తున్నాం అన్నమాట. స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ అన్ని పరంగా ఇంచుమించు 1200 విద్యార్థులు ఈరోజు ఉపాధ్యాయులుగా తయారయ్యారు. ఎన్నో ప్రాంతాల్లో ఈరోజు ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఈ రోజు మన పుంగనూరులో మనం ఇక్కడ మనం ఉపాధ్యాయుల పరిస్థితులు అలాంటి పరిస్థితులు లేకుండా ఈ రోజు మన పుంగనూరులో మనకు ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. 2008 సంవత్సరంలో బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిఈడి కళాశాలలు, ఉపాధ్యాయ కళాశాలలు 2012 సంవత్సరంలో ఉపాధ్యాయ శిక్షణ కళాశాల డిఈడిని మనం ప్రారంభించుకున్నట్టు సార్ జరిగింది. ఈ విధంగా ఎంతో మంది పేదలకు ఇక్కడ విద్యను అభ్యసించడానికి కావాల్సిన సౌకర్యాలు కలిగించినటువంటి సార్ గారికి మనం సరే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సో కాబట్టి ఒక రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, ఒక శాటిలైట్ శాస్త్రవేత్త అయినా, ఒక ఎవరైనా సరే ఒక స్థానానికి వెళ్ళినాడంటే ఆ వెళ్లిన వ్యక్తికి ఒక బిల్డింగ్ చక్కగా నిలబడాలంటే దాని పునాది ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ ఫౌండేషన్ ఎవరంటే ఉపాధ్యాయుడు మనం చెప్పచ్చు. కాబట్టి మన యొక్క చీకటిలో వెలుగు నిప్పిన ఉపాధ్యాయుల్ని మనం గౌరవించాలి. ఉపాధ్యాయులకి చాలా ప్రేమతో కూడుకున్నటువంటిది. ఎప్పుడైతే మనం లవ్ ఇన్ అవర్ ప్రొఫెషన్, మన ఉపాధ్యాయ వృత్తిని మనం ప్రేమిస్తామో ఖచ్చితంగా మనం జెంటిల్ మ్యాన్ అవుతాము, ఒక బెస్ట్ టీచర్ అవుతాము. కాబట్టి మనం వచ్చామా పోయామా, నేను ఒక టీచర్ ట్రైనింగ్ చేశాను, నేను ఒక బీఈడి చేశాను, ఎంబీడి చేశాను అనేటువంటి భావన కాకుండా ఎప్పుడైతే మనం మన వృత్తికి అంకితం అవుతామో ఖచ్చితంగా వీఆర్ ఇన్ బెస్ట్ టీచర్స్. మనం బెస్ట్ మంచి ఆలోచనలు మంచి భావాలు ఉండాలి. ఎప్పుడైతే మనకి మంచి ఆలోచన మంచి భావాలు మనం మంచి ఉపాధ్యాయుని కొనసాగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉపాధ్యాయ వృత్తి పూర్తి అయిన తర్వాత మంచి ఉపాధ్యాయులు కొనసాగుతారని ఆశిస్తూ ఈ రోజు మరోసారి మీకు ఉపాధ్యాయ దినోత్సవం తెలియజేస్తాము.
టీచర్స్ పోయిన తర్వాత పిల్లలకి ఇప్పుడు ప్రజెంట్ టీచర్స్ ఏమంటారు, ఫస్ట్ ఉపాధ్యాయులు ఉంటారు. ఉపాధ్యాయులు అంటే పిల్లలతో మమేకం అవుతారు ఉపాధ్యాయులు, చిన్న పిల్లలకి చెప్తారు. తర్వాత స్టేజ్ సెకండ్ స్టేజ్ ఏమంటే లెక్చరర్స్ ఉంటారు, అంటే లెక్చరర్స్ చేసిపోతారు ఇంటర్మీడియట్ ఆలరీ. నెక్స్ట్ రీడర్స్ ఉంటారు డిగ్రీ, దాని తర్వాత కోర్సులో రీడర్స్ ఉంటారు. ఆ టీచర్స్ రీడర్స్ వస్తారు, చదివేసి చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. దాని తర్వాత ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్ వస్తారు వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇట్లా ఇన్ని డిఫరెంట్ గా ఉన్నా కూడా చాలా వివిధ రకాల వృత్తుల్లో కూడా అందరికీ అన్ని ఆ వృత్తులు వృత్తుల్లో సెటిల్ అవ్వడం కూడా ముఖ్యంగా అంటే ఫౌండేషన్ అనేది మెయిన్ గా ఉండదు. ఇప్పుడు బిల్డింగ్ కట్టాలన్నా మనము ఫౌండేషన్ బాగా వేస్తేనే స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ బిల్డింగ్. అదేవిధంగా ఉపాధ్యాయుడిగా మనము టీచర్ స్టూడెంట్ ని ఎట్లా తీర్చిదిద్దితే ఎదిగిన తర్వాత అతను ఆయన లక్షణాలు కానీ అలవాట్లు కావచ్చు క్యారెక్టర్ అనేది ఆ టీచర్ పైన బేస్ అయింది. ఇక్కడ ఫౌండేషన్ టీచర్, టీచర్ అనేవాళ్ళు మనము పిల్లలకి బాగా ఉపయోగపడే విధంగా మంచి మార్గంలో నడిపించి క్రమశిక్షణతో అనే విధంగా చూడాలి. ఇంకోటి ఏమంటే ఈ టీచర్స్ డే సందర్భంగా మీరు కాబోయే టీచర్స్ కాబట్టి అందరూ తెలుసుకోవాలి విషయం చెప్తాను. ఈ మాతృ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి మండల శాఖ అధికారిని పి లీలారాణి అధ్యక్షతను వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ నరసింహులు, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, మాజీ లీడ్ క్యాప్ ఎన్ రెడ్డప్ప హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ఎంఈఓ లీలారాణి మాట్లాడుతూ, నేడు పుంగనూరు మండలంలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు సమాజానికి ఉపాధ్యాయులు ఏ విధంగా తోడ్పాటు అందిస్తున్నారో వివరంగా తెలియజేశారు. అలాగే ఎంపీపీ నరసింహులు మాట్లాడుతూ, గురువు బాధ్యతల గురించి తెలియజేస్తూ ప్రతి పాఠశాలలో పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అలాగే ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు మాట్లాడుతూ, ఉపాధ్యాయుడు అందరినీ తయారు చేస్తారని, అలాంటి ఉపాధ్యాయుడిని కూడా ఒక ఉపాధ్యాయుడు తయారు చేస్తారని గుణాత్మక విద్య గురించి తెలిపారు. జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగడానికి గురువే ప్రధాన పాత్ర వహిస్తాడని, తమ గురువుల గొప్పదనాన్ని తెలియజేశారు. సమావేశంలో వక్తకులు ఉపాధ్యాయులు ప్రసంగించడం జరిగింది. అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన ఉపాధ్యాయులకు ముఖ్య అతిథులచే బహుమతులు అందజేశారు. అలాగే మండలంలోని ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. Thank you.
ఆదిత్యాది నమగ్రహ దేవత అభ్యో నమః ఓం శ్రీ అష్టదిక్ పాలక దేవత అభ్యో నమః ఓం కేశవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకృష్ణాయ నమః సమస్తయామే వక్రతుండ మహాకాయ కోటి శిర సమప్రభ నిర్విఘ్నం కృమే దేవ సర్వకార్యేషు సర్వదా ఓం ఓం జనా ఓం నమః ఓం సత్యో దశావతరణ్యం భగవో దేవసి సోమల మండలం ఆవులపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన రాంపల్లి గ్రామంలో మంచి నీటి బోరు నీటి మట్టం తగ్గిన వలన అదనముగా 4 పైపుల నీటి సమస్య చేరడమైనది. కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి ఉదయ్ భారతి మరియు ఎస్ఏ గఫూర్, పంచాయతీల విస్తరణాధికారి సోమల ఏఈఓ పాల్గొన్నారు. సోమల మండలంలో గురు పూజోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలు వక్తలు మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. సోమలలో ఎంఆర్సీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంఈఓ బాలాజీ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందజేయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినా అప్పుడే గురువులకు గౌరవం లభిస్తుందన్నారు. ఎంపీడీఓ రామచంద్ర మాట్లాడుతూ పాఠశాలలు విద్యార్థులు అభివృద్ధిలో ఉపాధ్యాయుల కీలకం అన్నారు. విద్యను నేర్పి నాగరికతను నేర్పించి మన జీవితానికి అర్థం తెలిపి వెలుగులు నింపే గురువులు పూజనీయులని అన్నారు. అనంతరం ఇటీవల పదవి విరమణ చేసిన వెంకటరమణారెడ్డి, గంగులప్ప, చిన్నారెడ్డప్పలను పూలమాలలు వేసి సెలవులు కప్పి సన్మానించారు. సోమల ఉన్నత పాఠశాల హెచ్ఎం డివి రమణ, నంజంపేట హెచ్ఎం శివరత్నమ్మను సహచర ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో 59 పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ఎస్ఎస్సి సభ్యులు పాల్గొన్నారు. కూడా ప్రతి ఒక్కరూ ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఖచ్చితంగా గురువులు అనేది మనము గౌరవించుకుంటాం. అందుకే మొదటిగా మనము గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అనేది ఏ మొదటి కార్యక్రమం జరిగినా కూడా గురువును అంత విధిగా పెట్టుకున్నారు. అంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో కానీ, ప్రతి ఒక్క జీవితంలో కానీ ఎక్కడ అడుగు ఎక్కడైనా సరే ఏడ అడుగు పెట్టిన గురువు లేనిది ఏది కాదు. అందుకోసము మనము ఈరోజు మన గురువుకు స్థానాన్ని ఇచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక గురువు స్థానంలో నుంచి ఆయన మనకు మీకంతా తెలుసు. 1828 సంవత్సరము మద్రాసు రాష్ట్రంలో ఆయన తిరుత్తని అనే గ్రామంలో వీరస్వామి సీతమ్మ దంపతులకు జన్మించినారు. తిరుత్తనంలోనే ప్రైమరీ సెక్షన్ అంతా తిరుత్తనంలోనే చదివాడు. ఆయన తర్వాత మనకు 21 సంవత్సరాలకే మద్రాసు తీర్చిదిద్ది గురుంధర బాధ్యత కలవారు గురువులు. సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఉంది. తల్లి తండ్రి తర్వాత సమాజంలో గురువుకు ఉన్న ఉన్నత స్థానం సమాజం గురువుకు ఉన్నత స్థానం ఇచ్చింది. ఉపాధ్యాయుని స్థానం నుంచి మన రాజ్యాంగ నిర్మాతగా ఎదిగినటువంటి బిఆర్ అంబేద్కర్, అదేవిధంగా సాధారణ గురువుగా తన అసాధారణ మేధస్సుతో భారత రాష్ట్రపతిగా గౌరవం పొందిన ఏపీజే అబ్దుల్ కలాం ఉత్తమ శ్రేణి గురువులుగా మనం వాళ్ళను కొనియాడవచ్చు. అదేవిధంగా సామాన్య ఉపాధ్యాయునిగా దేశానికి రాష్ట్రపతిగా ఎదిగినటువంటి తాత్విక భారతరత్నం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ప్రతి ఏటా సెప్టెంబర్ 5 తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం మారుతున్న ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మారుతున్న నూతన విద్యా విధానంతో సమాజంలో క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులను
తయారు చేయడం మన గురువుల యొక్క మొదటి బాధ్యత. ఈరోజు మనం చూస్తున్నాం ఉగ్రవాదులు తయారవుతున్నారు, సమాజంలో లేని కొన్ని చీటింగ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళంతా ఎక్కడి నుంచి రా గురువుల దగ్గర నుంచి వచ్చారు. మనం కూడా గురువుల దగ్గరనే విద్యను అభ్యసించాం. మన దేవుడు నిర్ణయించిన మన రాత ప్రకారం కొంతమంది ఉపాధ్యాయులు కాను, కొంతమంది ప్రభుత్వ సేవలు కాను, సేవకులు కాను, వివిధ డిపార్ట్మెంట్లు కూడా మనం కొనసాగుతున్నాం. కాబట్టి గురువులకు ఉన్నటువంటి అత్యున్నత స్థానం అనేది మనకు తెలుసు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకో, మంచి విద్య ఇక్కడే. మన చరిత్ర తీసుకుంటే దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి ప్రముఖులందరూ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళే. మా కుటుంబంలో ఎంపీ ఉన్నారు, మంచి మేధావి, రెండుసార్లు ఎప్పిడీ చేరాడు, ఒకసారి ఎంపీ చేరాడు, ఎంపీ కానీ ఎస్ఎంపీ కానీ పిహెచ్డి డాక్టర్ వెంకటేష్, అందరూ మేధావులే. సమాజం కోసం వాళ్ళు కొన్ని వదిలేసుకొని వచ్చారు. వాళ్ళు ఉపాధ్యాయ వృత్తి నుంచి, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ వృత్తి నుంచి అయినా వదులుకొని వచ్చారు. వచ్చి ఈరోజు ఒక టీం లాగా అక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా అక్కడ పోల్చేవాళ్ళు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా నాటుకోలతో సమానం, ప్రైవేట్ స్కూల్లో చదువుకొని వచ్చినందుకు కూడా బ్రాయిలర్తో సమానం. బ్రాయిలర్ కూడా ఏం చేస్తుంది, ఇతరులకు కొంత ఆహారంగా ఉపయోగపడుతుంది, స్వీడే ఉపయోగపడదు. కానీ వాళ్ళంతా అట్లాంటి వాళ్ళంతా ఎవరంటే ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు, ఇట్లాంటి వాళ్ళే. కానీ ప్రభుత్వ పాఠశాల చదువుకొని వచ్చిన అందరూ కూడా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ వృత్తి నుండి ఐఏఎస్ కేడర్ గుండెలు ఉంది. వాళ్ళకు నాటుకోడి అంటే ఎక్కడెక్కడో తిరుగుతుంది, దానికి మంచి శక్తిని వస్తుంది. సమాజంలో పోరాటం అనేది ఒక కోడి కోట్లు అనుకోవడం అంటే అది కూడా పోరాట స్ఫూర్తి. సో ఈ విధంగా పోల్చుకోవడం కూడా ఒక విధంగా మంచిది. సోమల్ మండలం గొల్లపల్లి గ్రామస్తులు మరియు ఎక్స్ మార్కెట్ చైర్మన్ అమాస మోహన్ పెద్దిరెడ్డి ద్వారకనారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీలోకి చేరిక. నేతలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తంబలపల్లి నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనారెడ్డి అన్నారు. బుధవారం సోమల మండలంలోని ఎగువపల్లె గొల్లపల్లికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమాస మోహన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ద్వారకనారెడ్డి నాయకులకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ దిగవంత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం ఏర్పడిన వైఎస్ఆర్సీపీలో ప్రతి ఒక్కరూ సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. నాయకులు అందరూ కష్టపడి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన యువనేత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తామని అన్నారు. టీడీపీలో కష్టపడి పనిచేసే నాయకులకు గుర్తింపు లేదన్నారు. పార్టీలో చేరిన వారికి మాసగాని, నాగరాజ, చిన్నమను స్వామి, పెద్దమను స్వామి, గంగులప్ప, మున్రత్నం, రమణాలు ఉన్నారు. కార్యక్రమంలో బెంగళూరు సాంబయ్య, బాలాజీ రాయల్, గండికోట రాజాలు పాల్గొన్నారు. ఇంతటితో